2003 రొమేనియాలోని ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో నివసించే 76 ఏళ్ల ఒక ముసలి వ్యక్తి చనిపోవడంతో ప్రార్థనలు చేసి ఊరిలోని శ్మశానంలో సమాధి చేశారు. అతన్ని సమాధి చేసిన కొన్ని రోజుల తర్వాత ఊర్లోని కొంతమందికి చనిపోయిన ఆ ముసలి వ్యక్తి కళ్ళలోకి రావడం, మరికొంతమంది అస్వస్థకు గురవడం జరిగింది. ఈ సమస్య నుంచి తప్పించుకోవటానికి ఆ ఊరి జనం ఒక పరిష్కారాన్ని ఆలోచించారు. ఇంతకీ వాళ్ళు ఆలోచించిన పరిష్కారం ఏమిటి? అసలు చనిపోయిన ఆ వ్యక్తి వారి కళ్ళల్లోకి ఎందుకు వస్తున్నాడు? ఆ ముసలి వ్యక్తిని సమాధి చేసిన తర్వాతే అస్వస్థత కలగడానికి కారణం ఏమిటి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. వ్యాంపైర్. ఈ పదాన్ని మనం తరచుగా హాలీవుడ్ మూవీస్లోనూ ఇంగ్లీష్ బుక్స్లోనూ వింటూ ఉంటాం. వ్యాంపైర్ చరిత్ర యూరోపియన్ దేశాల్లో మొదలైంది. వ్యాంపైర్స్ని రక్తపిశాచాలుగా పిలుస్తారు. రక్తపిశాచి అనేది యూరోపియన్ జానపద కథల్లో నుంచి వచ్చిన ఒక జీవి. ఇది రాత్రిపూట సంచరిస్తూ మనుషుల రక్తాన్ని తాగుతూ జీవిస్తుంది. యూరోపియన్ జానపద కథల ప్రకారం రక్తపిశాచులు అనేవి మరణించిన జీవులు. రక్తపిశాచులు వాటి ప్రియమైన వారిని తరచుగా సందర్శిస్తాయి, మరియు వారు జీవించి ఉన్నప్పుడు వారు నివసించిన పరిసరాల్లో అల్లర్లకు లేదా మరణాలకు కారణమవుతుంటాయి. యూరోపియన్ దేశాల్లో వ్యాంపైర్ గురించి పట్టణ ప్రజలు నమ్మకపోయినా గ్రామాల్లో ఇప్పటికీ వ్యాంపైర్ ఉందని నమ్ముతారు. యూరోప్లోని ఒక్కో దేశాల్లో వ్యాంపైర్ని ఒక్కో పేరుతో పిలుస్తారు. రొమేనియా దేశంలో వ్యాంపైర్ను స్ట్రగోయ్ అనే పేరుతో పిలుస్తారు. అది 2003 రొమేనియాలోని మ్యారోటెర్సస్ అనే ఒక గ్రామం. ఆ గ్రామంలో ప్యాటర్టోమా అనే 76 ఏళ్ల ముసలి వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. అతను తరచుగా అనారోగ్యాలకు గురవుతూ ఉండేవాడు. అంతేకాకుండా అతను విపరీతంగా మందు తాగుతూ ఉండేవాడు. ఈ కారణాల చేత అతను 2003 డిసెంబర్లో క్రిస్మస్కు ముందు మరణించాడు. మత సాంప్రదాయాల ప్రకారం ప్రార్థనలు నిర్వహించి ఊరి చివరి శ్మశానంలో అతన్ని సమాధి చేశారు. ఇది ఇలా ఉండగా కొన్ని రోజులకు ఊళ్ళో కొంతమందికి చనిపోయిన ప్యాటర్టోమా కలలో కనిపించడం, మరికొంతమంది అనారోగ్యానికి గురవడం మొదలైంది. ఈ సంఘటనలు జరగడానికి కారణం ప్యాటర్టోమా స్ట్రగోయ్గా పిలువబడే వ్యాంపైర్గా మారడం వల్లేనని గ్రామస్తులు భావించారు. ఈ సమస్యకు పరిష్కారం కోసం ఆలోచించసాగారు. క్షణమే వారికి ఒక పరిష్కారం తోచింది. మరుసటి రోజు రాత్రి గ్రామంలోని 6 వ్యక్తులు ఫుల్గా మందు తాగి అర్ధరాత్రి సమయంలో శ్మశానానికి వెళ్ళి ప్యాటర్టోమా సమాధిని పగలగొట్టి శవాన్ని బయటికి తీశారు. శవం నోట్లో నుంచి రక్తం కారడం, గోర్లు జుట్టు పెరగడం గమనించి అతను స్ట్రగోయ్గా మారాడని అర్థం చేసుకున్నారు. వెంటనే అతని శరీరాన్ని కోసి గుండెను వేరు చేశారు. ఆ గుండెను కాల్చి ఊడిదను మాక్టైల్లో కలిపి డ్రింక్ తయారు చేశారు. ఆ డ్రింక్ని వాళ్ళు అస్వస్థతకు గురైన ప్రజలతో పంచుకున్నారు. ఆ డ్రింక్ని తాగిన వాళ్ళు అనారోగ్యం నుంచి కోలుకున్నారు. ప్యాటర్టోమా సమాధిని తవ్వి అపరాధం చేశారని అతని సోదరి ఆ 6 వ్యక్తులపై పోలీసులకు కంప్లైంట్ చేసింది. పోలీసులు 6 అరెస్ట్ చేసి విచారణ జరిపి సమాధి పవిత్రతను దెబ్బతీశారని 6 నెలల జైలు శిక్ష మరియు నష్టపరిహారం విధించారు. ఈ సంఘటన తర్వాత ఇలాంటివి మళ్ళీ జరగకుండా కఠిన చర్యలు తీసుకున్నారు. కొంతమంది మీడియా వాళ్ళు ఆ 6 ఒకరిని ఇంటర్వ్యూ చేయగా అతను తను చేసింది కరెక్టేనని, స్ట్రగోయ్ బారి నుండి ఊరు ప్రజలను కాపాడామని, ఇదేమీ తనకు కొత్త కాదని, ఇలాంటివి తాను ఎన్నో చేశానని చెప్పాడు. రొమేనియా ట్రాన్సిల్వేనియాలోని
కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ ప్రజలు వ్యాంపైర్ నుండి తమను కాపాడుకోవడానికి ఇటువంటి ఆచారాలను పాటిస్తున్నారు. చనిపోయిన వారు వ్యాంపైర్గా మారకుండా ప్రార్థనలు చేయడం, శవానికి మేకులు గుచ్చడం, గుండెను రెండు ముక్కలు చేయడం ద్వారా రొగ ఎప్పుడైనా మేల్కొంటే అది మరణాంతర జీవితానికి వెళ్తుందని వారి నమ్మకం. ది ఫ్రెండ్స్, మీకు గనక వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.